హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి మినీ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ రూపంలో కామెంట్ అనేది షేర్ చేసుకోండి. సో ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అనమాట. మా పాపకి అయితే స్నానం చేపించేసి ఇంకా రెడీ చేపిస్తానమాట. దీనికి స్నానం చేపించేసి బొట్టు కాటికి పెట్టేశాను అనుకోండి, నాకు సగం పని అయిపోయినట్లే. సో అందుకని చెప్పేసి ముందైతే వంట అయిపోయింది, అలానే టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి మా పాపను అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నానండి. మా పాప కొంచెం అల్లరి ఎక్కువైందనమాట, అలానే ఇంట్లో పని ఇదంతా కూడా ఇదే సరిపోతుంది, అందుకనే రెగ్యులర్గా అయితే పెట్టలేకపోతున్నాను. సో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీడియో చూసే ముందు ఒక మంచి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్లుంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. గుడ్ గర్ల్ అమ్మ. మా అమ్మ అయ్యో, పౌడర్ అంతా వేసుకున్నావు చింతల్లి. నిజంగా ఎంత విసిగిస్తావంటే బొట్టు పెట్టుకునేటప్పుడు. నువ్వు గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్? అడుగు, నీ బొట్టు ఎలా ఉందో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా బొట్టు ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా ఫ్రెండ్స్ అని? బాగుందా ఫ్రెండ్స్ నా బొట్టు? బాగుందా? నేను అస్సలు కాటికి పెట్టించుకోను ఫ్రెండ్స్, నేను బ్యాడ్ గర్ల్ ఫ్రెండ్స్ అను. అమ్మో, హలో, పౌడర్ అంత వేసావా? ఎందుకు? సో ఇంకా మార్నింగ్ వంట అయితే అయిపోయిందని చెప్పాను కదండి, దోశలు అయితే వేసాను టిఫిన్ అయితే. ఇంకా మార్నింగ్ పులిహోర అయితే చేసేసానమాట మా ఆయన లంచ్ బాక్స్లోకి. సో టైం అయితే 11:30 అయింది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి సడన్గా మధ్యలో. అసలు ఎప్పుడు కూడా ఈ టైంలో రారు. ఇంకా నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చింది. ఏమైంది ఏమైంది చెప్పు అంటే, నువ్వు ఇలా టెన్షన్ పడతావని చెప్పను అనేసి అంటున్నారు. ఏమైంది అబ్బాయి ఏంటి అంటే, నడుము నొప్పి వచ్చింది ఫుల్గా వస్తుంది అందుకని చెప్పి వచ్చేసాను. ఇంకా నించోడానికి కూడా బ్యాక్ పెయిన్ అయితే చాలా వస్తుంది అనేసి అన్నారు. సో వచ్చిన నుంచి అయితే నేను హాస్పిటల్కి వెళ్దాం అంటే, నువ్వు వద్దులే పాపతో, నేను ఒక్కడనే వెళ్తానులే, నీ డాక్టర్ దాకా నీకు కాల్ చేస్తానులే అని చెప్పి ఆయన ఒక్కరే వెళ్ళారనమాట. సో లంచ్ బాక్స్ అవన్నీ కూడా అలానే తీసుకొచ్చేసారండి. నాకైతే వెళ్ళారు కానీ ఒక పక్కన అంతా కూడా టెన్షను, అసలు ఏం చెప్తారా ఏమైందా ఏంటా అనేసి. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఫోన్లు చేస్తూనే ఉన్నాను, వచ్చారా డాక్టర్స్ అనేసి అంటే, లేదు వచ్చారు కానీ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ అయితే తీసుకున్నారు, అవి నెక్స్ట్ డే వస్తాయంట రిపోర్ట్స్ అనేసి అన్నారు. ఇంకా నెక్స్ట్ డే వరకు ఇద్దరము టెన్షన్ పడ్డామండి. మా ఆయన ఏంటంటే నాకు ధైర్యం చెప్తూ ఉన్నారు, ఏం కాదులే నార్మల్ జస్ట్ అదే అని. కానీ నాకైతే ఒక పక్కన భయం వేస్తూ ఉంది, అసలు ఎప్పుడు కూడా నడుము నొప్పి లేదు, అలాంటి సడన్గా వస్తే కొంచెం భయంగా ఉంటుంది కదా ఇంట్లో మగవాళ్ళకి అలా వస్తే. నిజంగా నాకైతే ఆ 2 డేస్ అసలు వేరే, అసలు ఎలా అంటే అలా అయిపోయాను, అవే ఆలోచనలు, ఏమైంది ఎందుకు సడన్గా నడుము నొప్పి వచ్చింది ఏంటి అనేసి. సో నెక్స్ట్ డే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్స్ అయితే, వాటర్ తక్కువ తాగుతున్నావు నువ్వు, అలా వాటర్ తక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అది ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కింద అయితే దారితీస్తాయి, వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి, మినిమం 3 to 4 లీటర్స్ అయితే పర్ డే తీసుకోవాలి అని అయితే చెప్పారు. మా హస్బెండ్ ఏంటంటే వాటర్ అనేది తక్కువ తాగుతారండి, సో దానివల్ల అయితే ఇంకా అలా వచ్చిందని చెప్పారు. ఫ్యూచర్లో ఇలా కొన్ని రోజులు అలా కంటిన్యూ అవుతే కనుక నీకు స్టోన్స్ అయితే వచ్చేవని చెప్పారు. అమ్మాయి అనిపించింది. ఇంక ఇప్పటి నుంచే కొంచెం ముందుగానే మెల్కొని హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఇదొకటి తెలిసిందని అయితే అనిపించింది అనమాట. సో దాని తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకైతే కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. ఇంక ఈ లోపైతే ఇవి తీసుకొచ్చారని చెప్పాను కదా, పనస్తోనలు అయితే తీసుకొచ్చారండి మా పాపకి ఇష్టం అని చెప్పేసి. అంత నడుము నొప్పితో కూడా మధ్యలో కనిపిస్తే ఈ బండాప్ మరి ఇవి తీసుకొచ్చారంట, అంటే ఇది కొంచెం ఇష్టంగా తింటుంది. సో అవి అయితే నేను ఇక్కడ క్లీన్ చేసేసి, కొన్ని అయితే మేము తినడానికి, కొన్ని అయితే ఇంకా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి 2-3 డోసులు ఎప్పుడైనా తినవచ్చు అని చెప్పి ఇంకా అలా పెట్టానమాట. దాని తర్వాత మధ్యాహ్నం మార్నింగ్ పులిహోర అయితే చేసేసానండి. ఆనియన్స్ లేవు ఇంట్లో, అయిపోయాయి ఆనియన్స్, బండి కూడా రావట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఆనియన్స్ లేకుండా ఏం చేద్దామా అని అర్థం కాక పులిహోర అయితే చేసేసాను మార్నింగ్ టిఫిన్ లంచ్ బాక్స్లోకి. ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్లో కూడా సేమ్ ప్రాబ్లం అదే. ఇంక మా హస్బెండ్ వచ్చేసారు కదా, ఇంక పులిహోర ఎందుకులే అని ఇలా రైస్ పెట్టేశాను ఒక పక్కన, రసం చేశాను. అలానే కర్రీ వచ్చేసి ఆగాకరకాయ అండి, ఆగాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అదైతే ఆనియన్స్ లేకపోయినా టేస్టీగానే వస్తుంది అందుకని చెప్పి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇంక ఆగాకరకాయ ముక్కలు అయితే క్లీన్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. అంతే, ఇది కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత కారం వేసుకుంటే సరిపోతుంది, మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకొక పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి యూజ్ చేసుకుంటాను అనమాట. కూరగాయలన్నీ కూడా కట్ చేశాను కదా,
ఇంకా క్లీన్ చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్లే. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇంకా లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిన తర్వాత ఇంక ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్ అయితే బయట నుంచి తీసుకొస్తానన్నారండి. వద్దు ఏం కావాలో చెప్పు ఇంట్లోనే చేస్తాననేసి అంటే పాస్తా చేయమన్నారు. సో పాస్తా చేయకైతే చాలా రోజులు అవుతుందని ఇంకా పాస్తా అయితే చేస్తానమాట. సో ఇంక ఇక్కడైతే ఇక్కడ 100 grams పాస్తా అయితే తీసుకున్నానండి. 100 grams అయితే మనకి 2 to 3 మెంబర్స్ వరకు తినొచ్చు అనమాట. వాటిని వేడి నీళ్ళలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నాను. ఒక 80% అయితే ఉడికించుకున్నాను. 80% ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బటర్ ట్యూబ్స్ అండి ఒక 2 అయితే వేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ అమూల్ బటర్ అయితే తీసుకుంటున్నాను. ఒక 2 వేసుకొని అవి కొంచెం బటర్ అంతా కూడా కరుగుతుంది కదా, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అయితే వేసుకున్నానండి. మైదా వేసుకొని ఆ బటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇంకెలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతూ ఉంటుందండి. అందుకని చెప్పి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే వచ్చేసి కాచి చల్లారిన పాలు. ఈ పాలు కూడా నేను 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువైతే వేసుకుంటున్నాను. ఈ పాలు కూడా ఉండలు లేకుండా బాగా దాంట్లో ఒక బాగా క్రీమీగా అయ్యేలాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఒక పక్కన అయితే నేను క్యాప్సికమ్ ఆనియన్స్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి. అంటే 1/2 బాయిల్ అయితే సరిపోతుంది. అలా ఉడికించుకొని పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడు క్రీమీగా రెడీ అయింది కదా, పాలు అన్నీ వేసిన తర్వాత కొంచెం థిక్గా థిక్ పేస్ట్ లాగా అయితే అవుతుందండి. దాంట్లో పాస్తా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా కూడా వేసుకోవాలి. అలానే ఇవి వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇవి వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఇలా తయారవుతాయన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయకూడదు, ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అవి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అలానే సాల్ట్. సాల్ట్ ఏంటంటే పాస్తా ఉడికించినప్పుడు కొంతమంది వేసుకుంటారు, నేను ఏంటంటే ఇలా వేస్తున్నాను డైరెక్ట్గా దీంట్లోనే. అలానే ఇంతకుముందు క్యాప్సికమ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇక్కడ చీజ్ అండి, పెద్ద ఒక మీడియం సైజు చీజ్ ట్యూబ్ అయితే ఒకటి వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, మన పన్నీర్ సారీ పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్, క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది. ఇదే మనం బయట కనుక ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి 280-300 రూపీస్ అయితే ఉంటుంది. గట్టిగా 2 మెంబర్స్ కూడా రాదనమాట. ఇలా ఇంట్లో చేసుకుంటే గట్టిగా మనకి 50 రూపీస్ నుంచి 80 రూపీస్ లోపు అయితే అయిపోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అప్పటికప్పుడు అడిగితే కనుక ఒక 10 మినిట్స్లో ఇలా పాస్తా అయితే చేసేవ్వండి, వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. సో అలా అని చెప్పి రెగ్యులర్గా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఎప్పుడైనా 10 డేస్కి ఒకసారి వీక్లీ 1 టైం అయితే ఇవ్వచ్చు. రెగ్యులర్గా ఇచ్చినా కూడా అంత హెల్త్కి అనేది మంచిది కాదనమాట. సో దాని తర్వాత వచ్చేసి మొన్న బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను కదండి, అవి అయితే నేను ఇక్కడ బెడ్కి అయితే వేసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నాకు ఇంట్లో ఏమైనా బెడ్షీట్స్ అయినా లేకపోతే మ్యాట్స్ కిచెన్లో ఐటమ్స్ ఏం తీసుకున్నా కూడా వెంటనే వాడేవాళ్ళనిపిస్తుందండి. మళ్ళీ బట్టలంతా వెంటనే వాడాలనిపించదు. కొత్త డ్రెస్సులు ఏమైనా కూడా దాచిపెట్టుకుంటూ ఉంటాను, కానీ ఇలా ఇంటికి ఏమైనా తీసుకున్నానంటే మాత్రం వెంటనే వాడేస్తానమాట. ఇంక ఇది తీసుకుని కూడా 1 వీక్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బెడ్షీట్ అయితే వేసేసానమాట, ఎలా ఉంటుందో ఏంటని చెప్పి. కానీ వేయగానే మాత్రం బెడ్రూమ్ లుక్కే మారిపోయిందండి, అంత బాగుంది బెడ్షీట్ అయితే. మనకి ఎలా అయినా వైట్ అంటేనే కొంచెం లుక్ బాగుంటుంది కదా. సో దానిపైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుందన్నమాట. పిల్లోస్ అయినా చాలా నచ్చాయి. సో ఇది నేను లాస్ట్ టైం వీడియో తీసాను కదా, మా ఫ్రెండ్స్లోనే ఒక 2 ముగ్గురు అయితే ఫోన్ చేసి నార్మల్గా అడిగారు లింక్ పెట్టు బాగుంది అని చెప్పేసి. సో వీడియోస్లోనే కాదండి, రియల్గా అయితే ఇంకా బాగుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. కాకపోతే వైట్ కదా, కొంచెం మెయింటైన్ చేయడమే కష్టమే పిల్లలు అనేటప్పుడు. ఇంకెలానో 4-5 డేస్కి వాష్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం రెగ్యులర్గా అయితే వైట్ వాడం కదా, అప్పుడప్పుడు ఇలా వేస్తే కనుక బాగుంటుంది. సో దాని తర్వాత అయితే బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నానండి. ఈ బట్టలు వచ్చేసి బెడ్రూమ్లోనే ఆరిపెడుతున్నాను. నార్మల్ స్లేడ్స్ ఉంటాయి కదా, వాటిపైన అయితే ఆరిపెడుతున్నాను. ఏంటి అంటే మాకు 20 డేస్ నుంచి అండి అస్సలు వర్షం కాలి ఉండట్లేదు, బట్టలేమో పచ్చి పచ్చిగా ఆరకుండా వాసన అయితే వస్తున్నాయి. అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే వాషింగ్ మెషిన్లో తీసేసి ఒక రోజంతా కూడా బాల్కనీలో వేస్తున్నాను. నెక్స్ట్ డే తీసుకొచ్చి బెడ్రూమ్లో ఫ్యాన్ కింద అయితే వేస్తానన్నమాట. ఇంకా నైట్ అంతా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్ గాలికైనా ఆరిద్దని చెప్పి ఇంక ఇలా వేస్తున్నాను. 2 డేస్లో అయితే బట్టలు ఆరిపోతున్నాయి. ఇంకా వెంట వెంటనే ఇక్కడ బెడ్రూమ్లోనే మడత పెట్టేసి ఇంకా అల్మారాల్లో అయితే సర్దుకుంటున్నాను అనమాట. అసలు నిజంగా ఇంకెన్ని రోజులు వర్షం పడుతుందేమో కానీ మాకు అయితే ఎండ రాక 20 డేస్ అవుతుందండి, అసలు వర్షం ఫుల్గా అంటే ఫుల్ పడుతూనే ఉంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా బయట బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇలా లోపల వేస్తూ ఉన్నానమాట. రోజు నా పని రెగ్యులర్గా చేసే పని ఇదే అనమాట. మార్నింగ్ లెగవగానే బట్టలే చూసుకుంటాను,
ఆరయ్యా లేకపోతే ఆరిన బట్టలు ఇలా మడత పెట్టుకోవడం ఇదే సరిపోతుంది రోజు. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పి మార్నింగే వాటర్లో రెండు కూడా నానపెట్టేశానండి. ఇలా వాటర్లో నానపెట్టుకుంటే వెల్లుల్లి అనేది పొట్టు మంచిగా వచ్చేస్తుంది తొందరగా. అలా నానపెట్టుకొని పొట్టు తీసేసి కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. చాటలో వేసి ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో చెమ్మంతా కూడా ఆరిపోతుంది. దాని తర్వాత ఇలా మిక్సీలో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఇది మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, ఎటువంటి స్మెల్ కూడా రాదు, ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఫ్రిడ్జ్లో లేకపోయినా నార్మల్గా అయినా బయటైనా ఉంచుకోవచ్చు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంత పాడవదు, బాగుంటుంది. దీన్ని ఒక డబ్బాలో కానీ లేకపోతే స్టీల్ ఏదైనా ఒక జార్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి మినిమం వన్ మంత్ నుంచి 1.5 మంత్ వరకు అయితే స్టోర్ అయ్యి ఉంటుందండి. అండ్ నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మా పాప చూడండి, ఇంకా బండితో ఆడుతూ ఉంది. ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు కదా, దానికి ఫుల్ హ్యాపీ. ఇంకా బయటకు కూడా ఇంకెక్కడికి వెళ్ళదు అనమాట, ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటుంది. సో ఇదే అండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటే కనుక. సో మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.